ఏంటి మినిస్ట్రీ? ఎటర్నల్ ప్రభు యేసుక్రీస్తు నామములో మెదరికి శుభాభివందనాలు. బాంబే పట్టణం నుంచి ఈ లైవ్ ద్వారా వాక్యం ఉంటుంది మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో అందనాలు. ఎటర్నల్ గాస్పుల్ మినిస్ట్రీ, గ్రేస్ మినిస్ట్రీకి మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పాస్టర్ పాల్ గారు ఈ విధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభు పేరట వందనాలు. చక్కటి ఒక పాటను పాడుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. కొత్తగా రాసిన ఒక పాటని పాడుకుందాం. నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతకినాలేరి ధరణిలో. రసముగా మార్చినావు నీవయ్యా, తానాలు వివాహములో కొరతలెన్నో ఉండగా నీటిని ద్రాక్షారసముగా మార్చినావు నీవయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో. యేసయ్యా 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 ఆశీర్వదించి 5000 మందికి ఆశీర్వదించినవయ్యా. ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి 5000 మందికి సమృద్ధిగా పంచినవయ్యా. ఎన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా తెరి ధరణిలో.
తుఫాను గాలి అలజడులు రేపగా రక్షించి వాటిని నిర్మలము చేసినావయ్యా సముద్రంలో తుఫాను గాలి అలజడులు రేపగా రక్షించి వాటిని నిర్మలము చేసినావయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికిన చేరి ధరణిలో చెవులుండి వినలేని కాళ్ళుండి నడవలేని కాళ్ళుండి నడవలేని వారికి మనోనేత్రం వెలిగించావు కనులుండి కనులుండి చూడలేని చెవులుండి వినలేని కాళ్ళుండి నడవలేని వారిని మరో నేత్రం వెలిగించావు నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికిన నేరి ధరణిలో యేసయ్యా 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 సర్వలోక పాపములకై సిలువలో మరణించి మృత్యుంజయుడవై నీవు తిరిగి లేచినావయ్యా సర్వలోక పాపములకై సిలువలో మరణించి మృత్యుంజయుడవై తిరిగి లేచినావయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో యేసయ్యా చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలచి మరణమును నిరర్థకం చేసి ఆశ్చర్యం కలుగజేసిన చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలచి మరణమును నిరర్థకం చేసి ఆశ్చర్యం కలుగజేసిన నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికిన తేరి ధరణిలో యేసయ్యా 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 నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా తేరి
కరలిలో వారు ఎందెందు వెతకిన మేరి కరలిలో యేసయ్యా 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 ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీ పాస్టర్ పాల్ గారు బాంబే పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నారు. మీరు ఈ విధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మాట్లాడడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి స్తోత్ర చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే, నేను పోను అనేవాళ్ళు ఎవరు ఉండరు. అందరూ పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకోరు. అందరూ పరలోకానికే వెళ్ళాలనుకుంటారు. కానీ పరలోక రాజ్యానికి ఎవరు వెళతారో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు నువ్వు వెళతావో లేదో నీకే తెలిసిపోద్ది. చాలామంది జీవితాల్లో మేము పరలోకానికి వెళ్తాం, మేము పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నారు. ప్రభా ప్రభు అని పిలిచినోడు అందరూ పరలోకానికి వెళితే యేసు ప్రభు అన్నాడు. ప్రభా ప్రభు అన్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించి చూస్తే మన జీవితంలో మనము ప్రభు సన్నిధికి పరలోకంలో నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో మనం ఉండాలంటే మన జీవితంలో మనకి ఏం అవసరం, ఎవరు వెళతారు ఎవరు వెళ్ళరు ప్రకటన గ్రంథం తేట తెల్లగా చెప్పేసింది. చాలా తేట తెల్లగా చెప్పేసింది. మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, బ్రదర్ బైబిల్ తీసి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వచనం నుంచి చదువుకుంటూ వస్తే చాలా విలువైన మాటలు మనకు కనిపిస్తాయి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇది చాలామంది మర్చిపోయినారు ఆయన త్వరగా వస్తున్నాడు అన్న సంగతి. కాలయాపనం చేస్తున్నాళ్ళే అని అనుకుంటూ లోకంలో పడిపోయి మాలిన్యంలో చిక్కుకొని పాపంలో జీవిస్తూ దేవుడిని రాకడ నేను త్వరగా వస్తున్నానన్న సంగతిని మర్చిపోయారు. చాలామంది జీవితాలలో ఈరోజు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం చాలామందికి లేదు. సిద్ధపడి ఉన్నావా అని అడిగితే ఆయన వస్తాడులే, చిన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా, నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. ఇంకా రాలేదు, వస్తాడా? వస్తాడులే, ఇప్పుడే తొందర ఏమి, వస్తాడన్నాడు కదా, వస్తాడులే, అప్పుడు సిద్ధపడచ్చులే అనేవాడు చాలామంది ఉన్నారు. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఏ గడియలో వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అనుకున్న గడియలో వస్తాడు, రెప్పపాట్లో వస్తాడు, దొంగవలే వస్తాడు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకో. చాలా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి మనం సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చాలామంది జీవితాలలో ఈరోజు క్రైస్తవులుగా పుట్టినా, క్రైస్తవులుగా బాప్తిసం పొంది మారుమనసు పొంది ప్రభు కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటున్నా, ఈరోజు ప్రభు రాకడికి సిద్ధంగా లేరు. నేను త్వరగా వస్తున్నానని ఆయన చెప్తుంటే కాలయాపన చేస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా,
ఆయన ఇంకను ఈ లోకములో శేషం మిగిలింది గనుక వారి కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు నీ కొరకే ఆలస్యం చేస్తున్నాడు. సిద్ధపడకపోతే ఎలా ప్రభు రాకడికి మనం ఎత్తబడాలంటే సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీతం ఇస్తాను. చూడండి, దేవుడు ప్రతి వానికి వారి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు. ఈ లోకంలో నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన క్రియలు బట్టి నువ్వు ఆయన దగ్గర ప్రతిఫలం పొందగలవు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీవు ఆయన ఇచ్చే జీతాన్ని తీసుకొని నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో ఉండడానికి నువ్వు సిద్ధపడాల్సిన అవసరం నీకుంది. చాలామంది ప్రభు రాకడ పక్కన పెట్టేశారు. కడుపు నొప్పి, తలకాయ నొప్పి, దెయ్యాలు ఎలా కొట్టడం ఇవి చూసుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపరచలేకపోతున్నారు చాలామంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పి సరిచేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి నేను అంటున్నాడు. ఈరోజు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా? లోక పరిస్థితి బాగలేదు, ఏం జరుగుతుందో తెలియటం లేదు, దేశాలు కవళించిపోతున్నాయి, మరణం ఒక్కొక్కరిని మృంగివేస్తూ ఉంది, మరణ మృదంగం విలయతాండం వాడుతూ ఉంది, ప్రపంచమంతా ఈరోజు మరణ భయం చేత పీడించబడుతున్న ఈ రోజులలో నీవు ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నావా? ఒక దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ప్రభు రాకడికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరి వాని పని చొప్పున నేను చేతు ఇవ్వడానికి నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను. నేను అల్ఫా మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే, ఆదియు అంతం, ఆరంభం ఆయనే అంతము ఆయనే అయ్యున్న దేవుడు మనం ఆరాధిస్తున్నాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మము గుండా పరలోక రాజ్యములోనికి ప్రవేశించే వస్త్రాలను ఉదుకుకొనిన వారు ధన్యులు. వస్త్రాలు ఉదుకుకున్న వాళ్ళు వెళతారు. నీ నీతి క్రియలైన వస్త్రాలు, రక్షణ అనే వస్త్రాలు, శృంగధరమైన వస్త్రాలు, పవిత్రత అనే వస్త్రాలు నీ జీవితంలో లేకపోతే నీ జీవితాన్ని నష్టపోతావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో నుంచి వస్త్రాలు పోగొట్టుకున్నందుకే ఆదామమ్మను బయటికి తరిమి వేసింది. మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు, కచ్చిటాలను కప్పుకున్నారు, సాతాను మాట విన్నారు, పాపాన వలన వచ్చి జీతం మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు రక్షణ వస్త్రం అవసరం, పరిశుద్ధుల నీతి క్రియలైన వస్త్రం అవసరం. వస్త్రాన్ని ఉతుకుకొని శుద్ధి చేసుకుని పవిత్రపరచుకొని ఉన్నవారు ధన్యులు, వారు గుమ్మములకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఈరోజు నీ జీవితంలోని వస్త్రాలు కాపాడుకుంటున్నావా? ధూళి దులుపుకుంటున్నావా? మెడకట్లు ఇప్పుకుంటున్నావా? పేత వస్త్రములు తీసి పారేసుకుంటున్నావా? పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకుంటున్నావా? ప్రభు కొరకు సిద్ధపడి నువ్వు ఆయన కొరకు గుమ్మములుగుండా, నేరుగా గుమ్మములుగుండా నిత్యత్వంలోనికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, వస్త్రాలు కాపాడుకోవాలి. ఒక యజమానుడు విందు సిద్ధపరిచాడు, చాలామందిని పిలిచాడు. పిలుపు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కరు రాలేదు. అక్కడ విందు యజమానిని పిలిచి, నువ్వు రాజు విధుల్లోకి వెళ్ళి, ఆ పూట కూడా వాళ్ళు ఉంటారు, రోజు పని చేసుకునే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలువ అన్నాడు. పిలిచిన వాళ్ళు రానప్పుడు ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. లోపలికి పిలిచేటప్పుడు ఆ విందులో వాళ్ళకు ఒక్కొక్కరికి వస్త్రాలు ఇచ్చాడు, పెళ్లి వస్త్రాలు, వస్త్రాలు ఇచ్చాడు. అందరూ వస్త్రాలు ధరించుకొని వెళ్ళి విందులో కూర్చొని ఆరగిస్తూ ఉన్నారు. విందు యజమానుడు వచ్చాడు చూడ్డానికి. ఒకడికి వస్త్రాలు లేకుండా కూర్చొని ఉన్నాడు, అక్కడ వస్త్రాలు లేకుండా కూర్చొని ఉన్నాడు. అప్పుడు సహోదరుడా అడిగాడు, నీకు ఇచ్చిన వస్త్రాలు ఏమైనాయి, పెళ్లి వస్త్రములు ఏమైనాయి అన్నాడు. వాడు నోరెత్తి మాట్లాడలేదు, పోగొట్టుకున్న సంగతి కూడా చెప్పట్లేదు, తల సిగ్గుతో తల వంచుకుని వస్త్రాలు పోగొట్టుకున్న స్థితిలో అతను ఉన్నాడు. ఇతని కాళ్ళు చేతులు పట్టి వెలుపటి చీకట్లో పారేయండి అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వస్త్రాలు మనం పోగొట్టుకోకూడదు,
మనకిచ్చిన రక్షణను పోగొట్టుకోకూడదు, మనకిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, మనకిచ్చిన ప్రతిష్టతను పోగొట్టుకోకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన పరిశుద్ధతను, పవిత్రతను, ప్రతిష్టతను ఎప్పుడైతే మన తీర్మానాన్ని మనం పోగొట్టుకుంటామో, వస్త్రాలు పోగొట్టుకుంటామో, సంసోను బలాద్ధుడైన సంసోను గుడ్డోడైపోయినట్టు గుడ్డితనంలోకి వెళ్ళిపోతాం. ఆత్మీయమైన అంధకారం నిన్ను ఆవరిస్తుంది. వస్త్రాలు పోగొట్టుకుంటే నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. వస్త్రాలు పోగూడదు. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకి దిగిపోతుంటే వాణ్ణి కొట్టి గాయపరిచి వస్త్రాలు దోచుకున్నా. సాతాను గారు చేసే పనే అది. నిన్ను దిగంబరిని చేసి లోకస్తుల మధ్యలో నిన్ను అవమానాలు పాలు చేయడమే సైతాను పని. దేవుడు అలా కాదు. మీరు చూడండి, ఒకడు తన రాళ్ళు తీసుకుని గాయపరుచుకుంటూ సమాధుల తోటలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని బంధకాలతో అతన్ని బంధిస్తున్న తుత్తునీలుగా తెంపేసుకుని సమాధుల తోటలోకి వెళ్ళిపోతున్న వ్యక్తిని ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో యేసుప్రభు, ఆ ఊర్లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో, కేకలు వేసుకుంటూ వచ్చాడు నజరేయుడని యేసు, మాతో నీకేం పని, కేకలు వేసుకుంటూ వచ్చి ఆ ఎప్పుడైతే తనకి దయ్యాలు పారిపోయాయో అతను వస్త్రములు వేసుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఎప్పుడైతే నువ్వు స్వస్థత పొందుతావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావో, ఆ పరిశుద్ధాత్మ వస్త్రాలు, మహిమ కలిగిన వస్త్రాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ మహిమ కలిగిన వస్త్రాలు లేకపోతే గుమ్మం గుండా పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. వస్త్రాలు చాలా ప్రాముఖ్యం. వస్త్రములు శుభ్రంగా ఉతుక్కొని వాటిని వేసుకొని ప్రభు ఎదుటికి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుమ్మములు గుండా పరలోక రాజ్యంలోకి మనకు వెళ్ళాలి. ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అంటే, మనకు అక్కడ కింద చదువుకుంటూ వస్తే చూడండి, కుక్కలు అన్నాడు. ఇక్కడ కుక్కలు అంటే ఒక స్వభావానికి మనకు సూచిస్తుంది. కుక్క స్వభావం ఏంటంటే వాంతికి చేసిన దాన్ని తింటుంది. కుక్క స్వభావం ఏంటంటే వాంతికి చేసిన దాన్ని తింటుంది. ఇప్పుడు నేను ఇక మీదట తాగను, ఇక మీదట నేను బూతు మాటలు మాట్లాడను, ఇక మీదట నేను నా జీవితంలో వెనకబడిన అనుభవంలోనికి నేను వెళ్ళను, పాపపు లోకంలోనికి నేను వెళ్ళను అని చెప్పి మరలా వెనకకు వెళ్ళడం, కుక్క తన వాంతికి చేసుకుని మరలా తినట్లుగా కొంతమందికి ఇటువంటి స్వభావం, కుక్కలాంటి స్వభావం ఉంటుంది. దాన్ని తిన్నప్పుడు మరలా తిరిగి తింటుంది కుక్క. అయితే మనుషుల్లోనే ఇటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు నిత్యత్వంలో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట దులభం. కుక్కలో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అన్నాడు దేవుడు. ఈ కుక్కల్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు నిత్యత్వంలోనికి వెళ్ళలేరు. కుక్కకున్న బుద్ధి అది అంతే. దాని కుక్క తోక వంకర అన్నారు. ఏం చేసినా అది కరెక్ట్గా రాదు. ఒకసారి తెనాలి రామకృష్ణుడికి రాజు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కుక్కని ఇచ్చినాడంటండి. కుక్క తోక నేరుగా చేసుకురామని ఇచ్చి పంపించాడు. అందరూ పోయి ఒకడు కర్రగట్టాడు, ఒకడు రాయిగట్టాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగాలు చేశారు కుక్క తోక వంకర తీయడానికి. కానీ అందరూ తీసుకుని వచ్చి కర్ర తీసిన తర్వాత మళ్ళీ అది వంకరగా అయిందంట, రాయి తీసిన తర్వాత మళ్ళీ వంకరగా అయిందంట. తెనాలి రామకృష్ణుడు తీసుకొచ్చి కుక్కని ఆడ పెడితే ఆ కుక్క తోక నేరుగా వచ్చిందంట. ఎలా వచ్చిందని అంటే తీసుకెళ్ళినప్పుడు ఆ ఆడ తెచ్చిన దాకా దానికి అన్నం పెట్టల, అన్నం పెట్టకపోయే లోపల దానికి నీరసం అయిపోయి కుక్క తోక వంకరగా వచ్చింది, వంకర పోయి నేరుగా వచ్చింది. ఈరోజు నీ బుద్ధులు మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే నువ్వు ఉపవాస ప్రార్థనల వల్లనే నువ్వు జీవితాన్ని జయించగలవు. నిత్యత్వంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే కుక్కల్లాంటి స్వభావం మనకు ఉండకూడదు. వాంతికి చేసిన దాన్ని మరలా మనం తినకూడదు. కుక్కల్లాంటి స్వభావం కలిగిన వారు నిత్యత్వంలోనికి వెళ్ళరు అని బైబుల్ చెప్తుంది. నెక్స్ట్ మాంత్రికులు. ఈరోజు క్రైస్తవులు కూడా మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, వాటిని నమ్ముతున్నారు. ఎవరి దాకో ఎందుకు? పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న సౌలు కూడా అది పనే చేసాడు. సౌలు కూడా చెల్లెంగి వారి దగ్గరికి పోయాడు. వాళ్ళ దగ్గరకు పోయి చనిపోయిన ఆత్మలు రమ్మంటాడు. దురాత్మ పట్టినప్పుడు తన జీవితంలో చేసిన చాలా
కీడు పనులు అవి. మాంత్రికుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా నిత్యత్వంలోనికి ప్రవేశించరు. అటువంటి స్వభావం మనలో ఉండకూడదు. అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. క్రైస్తవుల మైండ్ ఈరోజు మాంత్రికుల్ని ఆశిస్తున్నారు, మాంత్రికుల దగ్గరికి వెళుతున్నారు. ప్రేమంతేవారి బిడ్డలారు, అటువంటి వాటి మీద మనసు పెట్టకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, కానీ అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. మన పిల్లలను అలాంటి దగ్గర తీసుకుని వెళ్ళకూడదు. ఇటువంటి వాళ్ళు మాంత్రికులు కూడా నిత్యత్వంలోనికి ప్రభు దగ్గరికి ఎత్తబడటం అసాధ్యము. అంతేకాదు వ్యభిచారులు చూడండి, చాలామంది వేషధారులను క్షమించుడు, వ్యభిచారులను క్షమిస్తాడని వ్యభిచారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొంతమంది వ్యభిచారం అనేది చాలా డేంజర్. పెళ్ళయి పాపముల బట్టమే వ్యభిచారం. వ్యభిచరించు, బైబిల్లో ఏం రాసిందంటే ఒకడు భార్యని విడిచిపెట్టాలంటే వ్యభిచార కారణం తప్ప ఇంకొక కారణంలో భార్యని విడిచిపెట్టకూడదు అని. భర్తను పెట్టుకొని ఇంకొకరితో తిరగడమే వ్యభిచారం అని. ఈరోజు అది స్టైల్ అయిపోయింది. ఎవరి భార్య ఎవరి దగ్గర ఉంటున్నారో, ఎవరి భర్త ఎవరి దగ్గర ఉంటున్నారో తెలియని స్థితిలో వ్యభిచారం ఈరోజు అఫీషియల్ అయిపోయి జీవితంలో అది మనిషి జీవితంలో సహజీవనం అయిపోయి దేవునికి భయపడకుండా ఈరోజు పాపంలో జీవిస్తున్న అనేకులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరన్న సంగతి ఈరోజును గుర్తుపట్టాలి. నిశ్చయంగాను గుర్తుపట్టాలి. అంతేకాదు వ్యభిచారులే కాదు, నరహంతకులు మనుషులు చంపేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు, చంపేస్తున్నారు. భర్తల్ని భార్యలు చంపుతున్నారు, భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు. చంపేసి ఏం అరగనట్లుగా ఉంటున్నారు. ఆస్తుల కోసం చంపేస్తున్నారు. ఆ చిన్న చిన్న విషయాలకి మనుషులు చంపేస్తున్నారు. నరహంతకులు అయిపోయారు. చివరికి మాటలతో చంపేవాళ్ళు కొంతమంది. ఒకరిని ద్రోహి అని అంటాం, నరహత్య చేయటం కంటే ఘోరమని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరిని మనము అవమానపరిచి మాట్లాడటం, ప్రతి ఒక్కరిని నోటికి వచ్చేటం మాట్లాడు, దీన్నే అంటాడు బైబిల్లో నరహత్య అని. చూడండి, బైబిల్లో ఆదిలో పుట్టిన ఆదామవ్వలకు పుట్టిన అన్నదమ్ములే దేవుడికి ఇచ్చిన మంచి అర్పణ తమ్ముడిస్తే అన్న అర్పణను అంగీకరించకపోతే తమ్ముడు చంపేసిన, నరహత్య చేసిన లిస్టు మనకు ఆది కాండంలోనే కనిపిస్తుంది. ఈరోజు ఒకరినొకరు మాటలతో, ఒకరినొకరు హీనమైన మాటలతో ద్రోహులని దుర్మార్గులని మాట్లాడుకుంటూ నరహత్యలు చేసి దేవుని నిత్య రాజ్యానికి స్వతంత్రులు కాకుండా దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది జీవితాలలో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది నరహత్య చాలా డేంజర్. ఒకరిని కత్తితో పొడిస్తే ఎంత పాపమో, ఒకరిని నోటి మాటలతో మనం హింసించితే కూడా అదే పాపం. ఇద్దరికి ఒక సమానమైన పాపమే. చిన్నప్పుడు నేను విన్నాను, కిలో దూది బరువా అని అడిగేవాళ్ళు మమ్మల్ని. కిలో అది కిలో ఇదో కిలే, నువ్వు చిన్నదాంతో నీ మాటలతో నువ్వు మాట్లాడినా, కత్తి తీసుకొని పొడిచినా నరహత్యే. ఈరోజు అన్నదమ్ములు తమ్ముడు గురించి, అన్న గురించి తమ్ముడు మాట్లాడుకుంటున్నారు. అక్కజెల్లెళ్ళు అంతే, భార్యాభర్తలు అంతే. ఇది బైబుల్ పరంగా నరహత్య చేసుకుంటూ ఒకరిని గురించి ఒకరు హీనంగా మాట్లాడుకుంటూ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది జీవితాలలో. నిత్యత్వానికి దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నరహత్య చేస్తే నిత్యత్వంలోనికి నువ్వు ప్రవేశించట దులభము. అంతేకాదు విగ్రహారాధికులు కూడా ఈ పరలోక రాజ్యంలో గుమ్మములు గుండా ప్రవేశించట దులభము. నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలి అన్నాడు. విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభించబడిందని చాలామంది అడుగుతుంటారు. విగ్రహారాధన మనం బైబిల్లో మోషే దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఉంటే
కింద అహరోను అందరి దగ్గర ఉన్న మెడల్లో చెవుల్లో బంగారంతా తీసి ఒక దూడ బొమ్మని చేసి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈయనే కొత్త దేవుడు అని చెప్పి వాళ్ళు విగ్రహారాధన ప్రారంభించినట్టు బైబిల్లో చెప్తున్నాయి. చూడండి పిరమిడ్ దేవుని బిడ్డలారా, నిగ్రహం లేని విగ్రహాలే అవసరం. ఈరోజు విగ్రహాలు కోకొల్లలుగా మారిపోయినాయి. విగ్రహ ఆరాధన నిత్యత్వంలోనికి నేను చేర్చలేవు. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి చాపలేవు, కాళ్ళుండి నడవలేవు. అవి వెండి బంగారు మట్టి విగ్రహములు కదా, అవి చేసిన వారు కూడా అంతే అంటుంది బైబిల్. దేవుడు ఆత్మయ ఉన్నాడు, ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ ఇక్కడ బైబిల్లో మనము విగ్రహాలకి చోటు ఇవ్వకూడదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది. లేక 100 ఏళ్లకి అబ్రహాంకు కుమారుడిని ఇస్తే దేవుని మర్చిపోయి ఇస్సాకుని ఎత్తుకొని దేవునికి రావాల్సిన ఘనత బిడ్డను ఎత్తుకుని తిరుగుతున్నాడు అబ్రహాం. అందుకని దేవుడు అన్నాడు, నీ ఒక్కగానే ఒక కుమారుని తీసుకెళ్ళి నాకు బలిచ్చేసి అన్నాడు. అప్పుడు తాను దేవునికి దేవుని ఘనత దేవునికి ఇచ్చి బిడ్డను తీసుకెళ్ళి బలివ్వడానికి వెను తిరగలేదు. దేవుని పరీక్షలో నిలబడ్డాడు, సాతాను శోధనని జయించాడు, దేవుని పరీక్షలో జయించాడు. అందుకనే అతను అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. నిగ్రహం లేకుండా విగ్రహాలు. ఈరోజు భార్య ఒక్కొక్కడికి విగ్రహం, ఒక్కొక్కడికి ఆస్తి విగ్రహం, ఒక్కొక్కడి బిల్డింగ్లు విగ్రహం, ఒక్కొక్కడికి పొలాలే విగ్రహం, ఒక్కొక్కడికి వాడి శరీరమే వాడికి పెద్ద విగ్రహం. నిగ్రహం లేని వాళ్ళందరికీ విగ్రహాలు అవసరం. విగ్రహాలు, విగ్రహాల పూజ, విగ్రహారాధన దేవుని రాజ్యానికి నిన్ను చేర్చవు అని బైబుల్ తేట తెల్లగా చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, విగ్రహారాధన ఇది క్రైస్తవ లోకంలో కూడా ఈరోజు పెక్కు పెళ్ళుగా పెచ్చు అయిపోయింది. ఈరోజు విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు. విగ్రహాలకి క్రీస్తుకి పొత్తు లేదు, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, పరిశుద్ధతకి అపవిత్రతకి పొత్తు లేదు. క్రీస్తుకి సాతాను సంబంధం వాళ్ళకి పొత్తు లేదే, విగ్రహాలకి ఏడ పొత్తుంది. సజీవుడైన దేవుని విగ్రహాలు ఎలా చేయగలము? సృష్టి వేరు, సృష్టికర్త వేరన్న సంగతి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. సృష్టికర్త ఎవరో, సృష్టి ఎవరో తెలియని పరిస్థితిలో ఈరోజు సృష్టిని దేవుడని విగ్రహాలుగా చేసి నిగ్రహం లేని స్థితిలో నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. వాక్యమంటున్న దేవుని బిడ్డ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. విగ్రహాల జోలికి వెళ్ళద్దు. విగ్రహారాధన చేయువారు వారు నిత్యత్వంలో గుమ్మములకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు అని పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం చెప్తుంది. అంతేకాదు అబద్ధమును ప్రేమించి జరిగించే వాళ్ళు కూడా పోరు, లోపల ప్రవేశించరు. అబద్ధాన్ని ప్రేమించి ఈరోజు అబద్ధములనే ఉపదేశములుగా కల్పించి మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తానండి, దేవుడు కాని దాన్ని దేవుడు అని చెప్పడం పెద్ద అబద్ధం కదా. దేవుడు కానిది దేవుడు అని చెప్పడం అబద్ధం కదా. చాలామందిని అబద్ధాలు చెప్పి మోసం చేసి వారితో కూడా కొంతమంది నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతున్నారు. అబద్ధికులు దాన్ని జరిగించువారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అబద్ధానికి దూరంగా ఉండాలి. అబద్ధానికి దూరంగా, ఇది పెద్ద వైరస్. ఇది ఈ వైరస్ పరలోక రాజ్యాన్ని జాచదు నిన్ను. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలు అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది అపవాదిలో నుంచి వచ్చింది అన్నాడు. అబద్ధం అపవాదిలో నుంచి వస్తుంది. ఏదైన తోటలో ఆదామా వాళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసింది. అబద్ధం చెప్పి మోసం చేసింది ఏదైనా తోటలో, అది సాతాను సరికి అది
నీ జీవితంలో అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, అబద్ధమైన వాటిని జరిగించకూడదు, అబద్ధమైన వాటిని నువ్వు వెంబడించకూడదు, అబద్ధమైన వాటిని నీ జీవితంలో అలవర్చుకొని ముందుకు సాగితే నిత్యత్వములోనికి నువ్వు ప్రవేశించవన్న సంగతిని గుర్తుపట్టాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగించువారు ఇవన్నీ అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపలుంటాడు, లోపలికి రాడు. నువ్వు బయట ఉండాలా, లోపలికి రావాలా? బయట ఉంటే నరకానికి వెళ్తావు, గుమ్మమరుగుండా లోపలికి వస్తే నిత్యత్వంలో యుగయుగాలు దేవునితో ఉంటావు. నీకు ఏ అనుభవం నీకు అవసరం, ఏది అవసరం నీ జీవితానికి? వెలుపలుంటావా, లోపలికి వస్తావా? నువ్వు లోపలికి వచ్చి దేవునితో యుగయుగాలు ఉండాలనుకుంటే నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, వస్త్రాలు ఉతుకుకొని కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించువారు, ఈ ఏడు రకాల అనుభవాలలో వస్త్రాలు ఉతుక్కున్నవాడు మాత్రమే లోపలికి వెళ్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు మచ్చలు పడకుండా, మురికి కాకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని ప్రభు రాకడలో నిందారేగితే నువ్వు ప్రభుని ఎదుర్కొనేందుకు నువ్వు ప్రయత్నించు. ప్రేమ దేవుని బిడ్డలారా, వస్త్రములను ఉతుకుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని యేసు ప్రభు ఆయన రూపాంతర కొండ మీద ప్రకాశవంతమైన వస్త్రములు అని రాసి ఉంటుంది బైబిల్లో. ఆయన్ని మనం ఆరాధిస్తున్న మనము కూడా పవిత్రమైన పరిశుద్ధమైన రక్షణ వస్త్రాలు ధరించుకుని ప్రభు రాకడే కొరకు నీవు నేను ఎదురు చూడాలి. లోక సంబంధమైన మాలిన్యంలో చిక్కుకోకుండా, వ్యభిచారాల్లో చిక్కుకోకుండా, నరహత్య చేయకుండా, విగ్రహారాధన చేయకుండా, పాపంలో పడిపోకుండా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ప్రభు రాకడ కొరకు జీవిస్తూ కుక్కల్లాంటి వెనుకబడిన జీవితానికి మరల వెనుకు తిరగకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించి వస్త్రాలు కాపాడుకొని ప్రభు రాకడికి నువ్వు ఎత్తబడాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రభు రాకడికి ఎత్తబడడం చాలా ప్రాముఖ్యం. వస్త్రాలు పరిశుద్ధపరచుకోవడం అవసరం. ప్రభు రాకడికి ఎత్తబడి యుగయుగాలు ఆయనతో ఉండడం మనకు చాలా అవసరం. ప్రేమ దేవుని బిడ్డరా, మనం మహాగా ఆనందంగా వెళ్ళిపోవాలి. చూడండి, మోషే అరణ్యంలో నడిపించేటప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? వాళ్ళ వస్త్రములు నలగలేదు, చెప్పులు తెగలేదు, తలకు నూనె అవ్వలేదు. వస్త్రాలు జాగ్రత్త కాపాడుకోవాలి. ఎంత ప్రయాణములో ఉన్నా వస్త్రాలు చాలా అవసరం. ఈరోజు నువ్వు పరీక్షించుకో, నీ రక్షణ అనుభవం అనే వస్త్రాలు నీ దగ్గర జాగ్రత్తగా పరిశుద్ధపరుచుకుని ఉన్నావా? మాలిన్యం కాకుండా కాపాడుకున్నావా? నీ విశ్వాసం అనే వస్త్రాలు, నీ సాక్ష్యం అనే వస్త్రాలు పరిశుద్ధపరుచుకుని ఉంటే నిశ్చయంగా ప్రభు రాకడలు నువ్వు ఆయన ఎదుర్కొంటావు, యుగయుగాలు ఆయనతో ఉంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఒక పాట పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందాక పాడిన పాటే మళ్ళీ పాడతాను. ఇది కొత్త పాట, మీరు వినండి, వీలుంటే నేర్చుకోండి. మన భారతదేశంలో ఉన్నాం, మనం కర్ణాటక సంగీతం పాడవచ్చు, హిందుస్థానీ, కథకళి. మనం భారతదేశంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అన్ని రకాల తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పాడుకుంటున్న పంజాబీ స్టైల్, పంజాబీ స్టైల్ ఇది. మరలా ఈ పాట పాడుకొని భారతదేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఇన్ని రకాలుగా ఏంది క్రైస్తవులు ఇటు పాడుతున్నారు అలా పాడుతున్నారు కొంతమంది అంటుంటారు. మన భారతదేశంలో పుట్టినాం, సకల ప్రజలలో నుండి సకల జాతుల్లో నుండి యేసు ప్రభు రక్తమిచ్చి దేవుడు కొన్నాడు కనుక సకల విధములైన మ్యూజిక్తో ఆ స్టైల్తో మనం పాట పాడచ్చు. ఇప్పుడు ఆ స్టైల్లో ఒక పాట పాడుతాం.
యేసయ్యా 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 నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతకినా లేరి ధరణిలో యేసయ్యా 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 కొరతలెన్నో ఉండగా నీటిని ద్రాక్షారసముగా మార్చినావు నీవయ్యా కానాను వివాహములో కొరతలెన్నో ఉండగా నీటిని ద్రాక్షారసముగా మార్చినావు నీవయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో యేసయ్యా యేసయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సమృద్ధిగా నీవు పంచినావు నీవయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సమృద్ధిగా పంచినావు నీవేనయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో యేసయ్యా 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 సముద్రములో తుఫాను గాలి అలజడులు రేపగా గర్జించి వాటిని నిర్మలము చేసినావయ్యా సముద్రములో తుఫాను గాలి అలజడులు రేపగా గర్జించి వాటిని నిర్మలము చేసినావయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో చనిపోయిన లాజరును
పేరు పెట్టి పిలచి మరణమును నిరర్థకం చేసిన ఆశ్చర్యుడు నీవే. చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలచి మరణమును నిరర్థకం చేసి ఆశ్చర్యం కలుగజేసిన నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో. యేసయ్యా 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 యేసయ్యా. చూడలేని చెవులుండి వినలేని కాళ్ళుండి నడవలేని వారి మనోనేత్రం వెలిగించావు. కనులుండి చూడలేని చెవులుండి వినలేని కాళ్ళుండి నడవలేని వారికి మరోనేత్రం వెలిగించావు. నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో. యేసయ్యా 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 యేసయ్యా. సర్వలోక పాపములకై సిలువలో మరణించి మృత్యుంజయుడవై నీవు తిరిగి లేచిరావయ్యా. సర్వలోక పాపములకై సిలువలో మరణించి మృత్యుంజయుడవై నీవు తిరిగి లేచిరావయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరి ధరణిలో. యేసయ్యా 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 ప్రేమ దేవుని బిడ్డలారా, తల్ల వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మనం ఈ లోకంలో పాపపు ఊపిలో చిక్కుకోకుండా మన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మనల్ని మనం కాపాడుకొని పరిశుద్ధపరచుకొని నీతి వస్త్రాలు కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని యథార్థతను కాపాడుకొని నీతిని కాపాడుకొని మన ప్రతిష్టతను మనం కాపాడుకొని ప్రభువుడు అక్కడ గుమ్మల గుండా ప్రభువుని ఎదుర్కొని ఆయన బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బయట నిలబడకుండా లోపలికి రావడానికి ఈరోజు నువ్వు ప్రయత్నించు. నిత్యత్వంలో యుగయుగాలు దేవునితో ఉండడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా,
వాక్యమిటిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సంపదలు దయచేయండి. ప్రభా వస్త్రాలు ఉతుక్కొని నిత్యత్వంలో ఆల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవ, నీ దగ్గరికి వచ్చి యుగయుగాలు నీతో ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. వాక్యమైన బిడ్డలకి దయచేయండి. ఇప్పటికైనా నాయన నీ నిత్యత్వాన్ని గురించి ఒక అవగాహన ఇచ్చి తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యానికి ఒక్కొక్కరు సిద్ధపడి యుగయుగాలు నీతో ఉండడానికి కొరకు ఒక్కొక్కరు హృదయాలు మార్చుకుని ప్రభు రాకడికి సిద్ధపడటకు సహాయం చేసి ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నీ రెక్కల నీడలో భద్రపరిచి యుగయుగాలు నీతో